హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి వర్ల్పూల్లో 6.5 kg టాప్ లోడ్ వాషింగ్ మిషను, 1-2-3 మోడలు. మరీ ఓల్డ్ ఏం కాదు, ఒక 5 years అట్టు ఉంటుంది అన్నమాట. దీని ప్రాబ్లం ఏమంటే మనకు లోపల ఇన్లెట్ వాల్ నుంచి నీళ్లు రాగానే మనకు వాటర్ అయితే బయట డ్రైన్ అయిపోతుంది అనమాట. అంటే ఎంత ఫోర్స్గా వస్తుందో, ఒక 100% వస్తుందంటే 45% బయట నీళ్ళు వెళ్తూనే ఉందన్నమాట వచ్చేటప్పుడే. సో దీని ప్రాబ్లం ఏముంటుందంటే, ఒకటి డ్రైన్ లబ్బర్ అయినా హార్డ్ అయిపోయి ఉండాలా, లేదు అక్కడ ఏదైనా పెద్దదిగా ఏదైనా ఇరుక్కుని ఉండాలా, లేదు ఆ లబ్బరు డ్యామేజ్ అయి ఉన్నా కూడా మనకు బయట వెళ్తుంది అనమాట వాటరు. సో అది కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. ఇప్పేసి మనం ఏం పోయిందని చూసుకునేసి ఆ మెటీరియల్ మార్చాలా, లేదు దాన్ని క్లీన్ చేయాలా, లేదు ఏదైనా ఇరుక్కుంటే తీయాలా అనేది మనం చూడబోతున్నాము. ఫస్ట్ మనం బ్యాక్ డోర్ మనం ఇవ్వాల్సి వస్తుంది. మామూలుగా మనం సామ్సంగ్ ఎల్జీకి వచ్చినట్టు అంత సింపుల్గా ఉండదన్నమాట. అంటే బ్యాక్ సైడ్ చేతికి అందేటట్టు దగ్గరకి ఉండదు అది, ఆ లబ్బర్ అనే డ్రైన్ సెట్. దీనికి కొంచెం లోపల సైడ్ ఉంటుంది కాబట్టి ఆ మిషన్ని ఒకరో మనం వాల్చుకునేసి తీయాల్సి వస్తుంది. చాలా టైట్గా ఉంటుంది. మామూలుగా సామ్సంగ్ ఎల్జీ ఆ మిషన్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చాలా టైట్గా ఉంటుంది, ఇప్పేదానికి కూడా కష్టంగానే ఉంటుంది అనమాట. రిమూవ్ చేసేస్తే ఆ లబ్బర్ అనేది మనం తనిఖీ చేస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది, అంటే ప్రాబ్లం ఏమనేది దాని తర్వాత తెలుస్తుంది అనమాట. రబ్బర్లు అయితే కింద ఒక సైడ్ అంటే లైట్గా సిలుం పట్టినట్టు ఉన్నది కింద పక్క. సో అక్కడ లోపల ఏదైనా ఇరుక్కుని ఉండాలా, అది ఒకవేళ ఒక సీల్ అన్నా ఉండొచ్చు, లేదు పిన్ ఉండొచ్చు, ఒక కాయిన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అనమాట. అంటే సిలుం పట్టున్నదంటే ఏదో ఐరన్ మెటీరియల్ ఉంది, దానివల్ల మనకు ఈ రబ్బర్ని కొంచెం అట గ్యాప్ ఇచ్చి వాటర్ అయితే బయట వెళ్తూ ఉండదు అనమాట. దానివల్ల చూస్తే ఇది ఏదో షర్ట్కి వేసుకున్న పిన్ను ఏదో సంథింగ్ అంటే పోయి ఇరుక్కునేస్తున్నదాడ, అది ఇరుక్కోవడం వల్ల మనకు ఆ లబ్బర్లో ఒకరోట గ్యాప్ ఇచ్చి వాటర్ అయితే బయట వెళ్ళి ఉండదు. సో ఇప్పుడు మనం ఆ లబ్బర్ క్లీన్ చేసేసి నీట్గా బిగించేసి మనం వాటర్ పోసి చూడాలా. నిలబడిందంటే ఓకే, లేదనుకుంటే ఆ లబ్బర్ మార్చాల్సి వస్తుంది. కానీ 100% నిలబడేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. లబ్బర్ అయితే చూడడానికి కూడా బాగానే ఉంది. మనం ముందుగానే ఇన్లెట్ వాల్ కనెక్ట్ చేయక ముందు ఒక 2 bucket నీళ్ళు మనం పోసి చూస్తే వాటర్ వస్తుందా లేదని తెలిసిపోతుంది. ఇంతకుముందు మనకు జస్ట్ అటు ఒక్క అంటే ఒక గ్లాసులో మనం నీళ్ళు పోస్తూ ఉంటే మనకు బయట వచ్చేనంత వస్తుంది. ఇప్పుడు మనం 2 bucket నీళ్ళు పోసి వస్తుందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటే మనకు దీనికి మించి రానే రాదనేసి ఒక లెక్క అనమాట. 2 bucket మనం పోస్తున్నాము, అంటే 20 liters వాటరు. 20 liters అంటే బయటికి నీళ్ళు అయితే అంటే చిన్న ఇదైనా మనకు పెరుక్కొని వస్తుంది, నీళ్ళు అయితే రాలేదు, డ్రమ్లో నీళ్ళు అట్టే ఉంది. సో మనం అంటే ప్రాబ్లం ఆ పిన్నే అనమాట, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వాటర్ వదిలేసి ఫ్రెష్గా ఇన్లెట్ వాల్ కనెక్ట్ చేసి కూడా మనం ఆన్ చేసి పెట్టేయచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటుంది అనుకుంటా, నచ్చిందంటే లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా వచ్చి మన ఛానల్ ఓపెన్ చేసి వీడియో మీరు చూస్తూ ఉన్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అది మాత్రమే క్లీన్ చేసుకుంటాను.